ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తుంది లెఫ్ట్ సైడ్ ఫ్లవర్ ఆన్ ఫిష్ ట్యాంక్. ఇది 1.5 ఫీట్ లెంగ్త్ ఉంటుంది. ఇది అయితే ఇందులో కొంచెము ఫ్లవర్ ఆన్ ఫిషెస్ 2 పెట్టాను. కొంచెం ఫిషెస్ డల్గా కనిపిస్తున్నాయి. దానికి ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే, ఇలా రాక్ సాల్ట్ అని దొరుకుతుంది కిరాణా షాప్లో. ఇది నాన్ అయోడైజ్డ్ సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్ అయ్యద్దు, నాన్ అయోడైజ్డ్ రాక్ సాల్ట్ దొడ్డుప్పు. ఇది మీరు ఒక దీనిలో మీరు ఒక 25 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది ఈ ట్యాంక్లో. మీరు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసినట్టయితే ఒకవేళ మీ ఫిషెస్కి ఎలాంటి డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా క్యూర్ అయిపోతుంది. ఇది ఒక న్యాచురల్ సాల్ట్, ఓన్లీ బేర్ బాటమ్ ట్యాంక్లో మాత్రమే యూజ్ చేయాలి. ఇందులో కూడా ఒక ఫ్లవర్ ఆన్ ఫిష్ ఉంది, దీనిలో అయితే 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. కానీ ప్లాంటెడ్ ట్యాంక్స్ ఎవరికైతే ఉంటాయో, మీరు ప్లాంటెడ్ ట్యాంక్స్లో సాల్ట్ వాడద్దు, ఎందుకంటే ప్లాంట్స్ చనిపోతాయి. ఓన్లీ బేర్ బాటమ్ ట్యాంక్స్లో మాత్రమే యూజ్ చేయాలి. ఒక పిడికేడ తీసుకొని సాల్ట్ యాడ్ చేయడం అంతే. మీకు సాల్ట్ కూడా ఒకసారి ఎలా ఉంటుందో చూపిస్తాను. కిరాణా షాప్లో దొరికిపోతుంది మీకు. ఒక పిడికేడ తీసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, ఇది దొడ్డుప్పు. సింపుల్గా ఇలా వేసేయండి. ఇది ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మనం వాటర్లో సాల్ట్ యాడ్ చేస్తామో ఫిషెస్కి ఇరిటేషన్ వస్తుంది అన్నట్టు. అంటే దాని స్కిన్కి ఇరిటేషన్ వచ్చేసి దాని స్కిన్ పైన ఏమైనా పారాసైట్స్ అవన్నీ ఉంటే చనిపోతుంది. దానివల్ల దానికి డిసీజెస్ ఉంటే క్యూర్ అయిపోతాయి. ఇది ఓన్లీ బేర్ బాటమ్ ట్యాంక్లో మాత్రమే వేయాలి. మీరు ప్లాంటెడ్ అక్వేరియం లాంటి వాటి దాంట్లో వేయద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. గుడ్ బై.